Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదవి పోయినందుకు కాదు, కన్నా లక్ష్మీనారాయణ అసలు బాధ ఇదే. కన్నా లక్ష్మీనారాయణ కామ్ అయిపోయారు, పూర్తిగా రాజకీయాల గురించి మాట్లాడడం మానేశారు. సోము వీర్రాజు పార్టీ బాధ్యతలను తీసుకుంటున్న సమయంలో హాజరైన కన్నా లక్ష్మీనారాయణ ఆ తర్వాత కనిపించడమే మానేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. దీక్షలు ధర్నాలతో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడేవారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పుకున్న నాటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా సైలెంట్ అయ్యారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయంటున్నారు. ఒకటి, తనకు బీజేపీ అధ్యక్ష పదవిని మరోసారి రెన్యువల్ చేయాలని కేంద్ర నాయకత్వాన్ని కోరినా ఫలితం కనిపించకపోవడం, కేంద్ర స్థాయిలో ఏదో పదవి దక్కుతుందని ఆశించారు, కానీ అది కూడా కనుచూపు మేరలో కనిపించకపోవడంతో కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా నిరాశలో మునిగిపోయారంటున్నారు. ఇటీవల తనను కలిసిన బీజేపీ మిత్రుడితోనూ తాను అనవసరంగా బీజేపీలోకి వచ్చానని, వైసీపీలోకి వెళ్ళినా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండేవాడినని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించడం ఆయన నైరాశ్యానికి అద్దం పడుతోంది. మరోవైపు సోము వీర్రాజుతో ప్రత్యేకించి ఎటువంటి విభేదాలు లేకపోయినా అమిత్ షా మీదనే కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహంతో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీలోకి వెళ్లే కన్నా లక్ష్మీనారాయణను ఫోన్ చేసి మరీ ఆపింది అమిత్ షానే. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ పదవి పోకముందు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీనికి తోడు ఢిల్లీలో చేరిన కొందరు బీజేపీ నేతలు తనపై తప్పుడు అభిప్రాయాన్ని అమిత్ షాకు కలిగించారని, దీనిపై వివరణ ఇవ్వాలనుకున్నా అమిత్ షా సమయం ఇవ్వలేదని కన్నా లక్ష్మీనారాయణ ఫీల్ అయిపోతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో ఉండి ఏమీ కాని నేతగా మిగిలిపోవాల్సిందే.